హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో నెలకు ఒకసారి నా పూజా మందిరాన్ని ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. పూజ మందిరంలో ఉన్న సామాన్లన్నీ తీసి బయటపెట్టి ముందుగా దేవుడి ఫోటోల్ని ఒక పెయింట్ బ్రష్ తీసుకుని దాని మీద ఉన్న దుమ్మంతా ఇలా డస్టింగ్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతి ఫోటో తీసి పెయింట్ బ్రష్తో ముందు వెనక ఉన్న దుమ్ముని ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. డస్టింగ్ చేయడం అయిపోయింది. ఈ న్యూస్ పేపర్ తీసేసి కొత్త న్యూస్ పేపర్ వేసుకుంటున్నాను. ఇప్పటివరకు డస్టింగ్ చేసిన ఒక్కొక్క ఫోటో తీసి దానిపైన ఉన్న గ్లాస్ ఫ్రేమ్ని క్లీన్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక తడి క్లాత్తో క్లీన్ చేసి తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతి ఫోటోకి ఉన్న గ్లాస్ ఫ్రేమ్ని క్లీన్ చేసుకున్నాను. దేవుడి ఫొటోస్ క్లీన్ చేయడం అయిపోయింది. ఇక పూజా మందిరంలో వాడే మిగతా వస్తువుల్ని క్లీన్ చేసుకుంటాను. ముందుగా ఒక బాక్స్లో ఆవు నెయ్యి వేసుకున్నాను. అది కిందకి కారినా ఏం కాకుండా కింద ఒక స్టీల్ ప్లేట్ ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ రెండింటిని క్లీన్ చేసుకుంటున్నాను. ఈ బాక్సెస్ ఖాళీ అయ్యి కొత్తవి వేసుకునే ముందు లోపల కూడా క్లీన్ చేసుకుంటాను. ప్రతి నెల మాత్రం ఇలా పైన ఉన్న డస్ట్నే క్లీన్ చేసుకుంటాను. ఈ బాక్స్లో దీపారాజనకు వాడే ఒత్తులు వేసుకున్నాను. ఇప్పుడు దాన్ని క్లీన్ చేసుకుంటున్నాను. పసుపు ఒక బాక్స్లో, కుంకుమ ఒక బాక్స్లో ఉంచుకున్నాను. పసుపు కుంకుమ బాక్స్లో స్పూన్ వేసుకున్నాను, తడి చేతులతో వాటిని ముట్టుకోకుండా ఉంటామని. ఈ బాక్స్లో కర్పూరం వేసుకున్నాను. ఈ బాక్స్లో సాంబ్రాన్ వేసుకున్నాను. ఈ బాక్స్లో ధూప్ స్టిక్స్ వేసుకున్నాను. ఈ బాక్స్లో ప్రసాదం కోసం పటికీ బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకున్నాను. అగర్బత్తీల బాక్స్ని కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. దీపారాజన కోసం వాడే నూనె ఈ పారాచూట్ బాటిల్లో వేసుకున్నాను. ఇది నేను రోజూ దీపారాజన చేయడానికి వాడతాను. ఫెస్టివల్స్ అప్పుడు ఆవు నెయ్యిని వాడతాను. ఇది నేను రోజూ దేవుడి దగ్గర నుంచి తీసి పెట్టుకునే కుంకుమ. ఏదో టెంపుల్ నుంచి తీసుకొచ్చాను. అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది విభూది. వస్తువులన్నీ దీపారాజనకి దగ్గరగా ఉండడం వలన దుమ్ము జిడ్డు ఎక్కువ పడుతూ ఉంటుంది. అందుకే ప్రతి నెలా ఇలా క్లీన్ చేసుకుంటాను. మందిరంలో ఉన్న సామాన్లన్నీ క్లీన్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మందిరాన్ని క్లీన్ చేస్తున్నాను. పోయిన నెల నేను వేసుకున్న న్యూస్ పేపర్స్ని తీసేస్తున్నాను. నా పూజా మందిరం కిచెన్లో ఒక కార్నర్కి ఉంటుంది, అంటే గ్యాస్ స్టవ్కి దగ్గరగా ఉంటుంది. జిడ్డు దుమ్ము ఇవన్నీ చేరతాయని పైన ఒక క్లింగ్ వ్రాప్ని వేసుకున్నాను పోయిన నెలలో. అది ఇప్పుడు తీసేస్తున్నాను. ఒక పెయింట్ బ్రష్ తీసుకుని పైన ఉన్న దుమ్మంతా దులుపుకుంటున్నాను. కింద ఒక రెండు షెల్ఫ్స్ ఉన్నాయి, ఆ రెండు షెల్ఫ్స్ని కూడా దులుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకుని తుడుచుకుంటున్నాను. కింద ఉన్న రెండు షెల్ఫ్స్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. పైన నేను ఒక న్యూస్ పేపర్ వేస్తున్నాను. ఇప్పుడు మా ఇంట్లో క్లింగ్ వ్రాప్ లేదు, ప్రస్తుతానికి నేను న్యూస్ పేపర్ వేస్తున్నాను. నేను వేసిన న్యూస్ పేపర్ గాలికి కదలకుండా ఒక సెల్లో టేప్ తీసుకుని అంటిస్తున్నాను. కింద ఉన్న రెండు షెల్ఫ్స్లో కూడా న్యూస్ పేపర్ వేసుకుని అది కదలకుండా సెల్లో టేప్తో అంటిస్తున్నాను. ఏదైనా ఒక వస్తువు తీసినా పెట్టినా ఆ న్యూస్ పేపర్ కదలకుండా ఉంటుంది. ఇప్పుడు దేవుడి ఫొటోస్కి బొట్లు పెట్టడం కోసం ఒక గిన్నెలో పసుపు గంధం తీసుకున్నాను, ఇంకో గిన్నెలో కుంకుమ తీసుకున్నాను. పసుపు గంధంలో వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్క దేవుడి ఫోటో తీసుకుని పసుపు గంధం కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను. ముందుగా తడిగా ఉన్న పసుపు గంధంతో బొట్లు పెట్టి తర్వాత కుంకుమని అంటిస్తున్నాను. దీనివల్ల కుంకుమ కిందకి రాలకుండా దేవుడి ఫోటోకి అంటుకుని ఉంటుంది.
ఇలాగే ప్రతి ఫోటోకి కుంకుమ గంధం పసుపుతో అలంకరించుకుని ఉంచుకున్నాను. నా పూజా మందిరంలో రెండు షెల్ఫ్స్ ఉన్నాయి. పై షెల్ఫ్లో దేవుడి ఫొటోస్ని పెట్టుకుంటున్నాను. రెండో షెల్ఫ్లో పూజకు సంబంధించిన సామాన్లన్నీ ఉంచుకుంటాను. ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న బాక్స్లన్నీ కింద షెల్ఫ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను రోజు పూజకు వాడే వస్తువుల్ని సర్దుకుంటాను. అగర్బత్తీలు వెలిగించేది, ధూప్ స్టిక్స్ వెలిగించేది, ప్రమిదలు, వాటి కింద రెండు ప్లేట్లు, ప్రసాదం కోసం ఒక ప్లేటు, మ్యాచ్ బాక్స్. వీటన్నిటినీ ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటున్నాను. తీసి వాడుకోవడానికి ఈజీగా ఉంటుందని. నేను రోజు చేసే పూజ కోసం వీటిని వాడతాను, ఎందుకంటే వీటిని క్లీన్ చేయడం కోసం ఎక్కువ టైం పట్టదు. ఇక నేను ప్రతి శుక్రవారం వాడే దీపారాజన వస్తువులు ఇత్తడివి ఈ బాక్స్లో పెట్టుకున్నాను. వీటిని క్లీన్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుందని నేను వారానికి ఒక్కసారి వీటిని వాడతాను. వెండి, రాగి, ఇత్తడి వస్తువులు ఎక్కువ రోజు ఫ్రెష్గా ఉండడం కోసం నేను కొన్ని టిప్స్ షేర్ చేసుకున్నాను. ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఉంచుతాను. కొబ్బరికాయలు కొట్టడానికి ఒక ఐరన్ రాడ్ ఈ కార్నర్లో పెట్టుకుంటున్నాను. నా పూజా మందిరాన్ని ప్రతి నెలా ఇలా క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి ఆర్గనైజేషన్ వీడియోస్, మీల్ ప్రిపరేషన్, మీల్ ప్లానింగ్, క్లీనింగ్ రొటీన్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.